చాలా మీరు కూడా కోరుకుంటున్నాను సో వీడియో ఏంటంటే మనలో చాలా మందికి వాటర్ ఎప్పుడు ఎలా ఎంత క్వాంటిటీలో తాగాలో తెలియదు కదండి సో అవన్నీ మీతో డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం అవసరాలకు సరిపడినంత నీటిని మనం రోజు తాగుతూ ఉండాలి ఇది తరచూ వినే విషయమే అయితే ఈ రోజుల్లో నీటిని ఏ సమయంలో ఎంత తాగాలో గుర్తు చేసేందుకు ప్రత్యేకమైన యాప్లు కూడా ఉన్నాయి అసలు వాటి అవసరం మనకుందా అసలు నీటిని తాగడం వల్ల ఉపయోగం ఏంటి అది అంత ముఖ్యమైనదా శరీరానికి ఉన్న నీటి అవసరాన్ని ఎందుకు విస్మరించకూడదు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం చదువుకునే రోజుల్లో నీటి ప్రాధాన్యం గురించి సైన్స్ పాఠాల్లో తెలుసుకున్నాం మన శరీరం అరవై శాతం నీటితోనే తయారవుతుందని మన ఉపాధ్యాయులు మనకు నేర్పించారు అంతేకాదు మన శరీరంలోని అతి ముఖ్యమైన పనులన్నీ నీటి వల్లనే జరుగుతాయని కూడా మనం నేర్చుకున్నాం అందుకే అమ్మ అస్తమాను కాసిన నీళ్లు తాగమ్మాయే అని చెబుతూ ఉంటుంది మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కూడా మంచినీళ్లు తాగుతారా అని అడుగుతూ ఉంటాం శరీర అవసరాలకు సరిపడినంత నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యే రాదు అసలు ఈ డిహైడ్రేషన్ ఎంత ప్రమాదకరమో తెలుసా దీనివల్ల నీరసంగా అనిపించడం వికారం గొంతుండిపోవడం మాత్రమే కాదు కొన్నిసార్లు అది మెదడు పనితీరుపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది మతిమరుపు ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎదురు కావచ్చు డిహైడ్రేషన్ మరింత తీవ్రంగా ఉన్నట్లయితే అది లో బ్లడ్ ప్రెషర్కు కు దారి తీస్తుంది మన ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే మనకు దాహం వేసినా వేయకపోయినా రోజంతా నీరు తాగుతూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు దీనికోసం ఎనిమిది ఇంటూ ఎనిమిది రూల్ను అనుసరించమంటున్నారు అంటే రోజుకు ఎనిమిది సార్లు ఎనిమిది అంశాల నీటిని తాగాలి అంటే మన లెక్క ప్రకారం సుమారు రెండు లీటర్లు ఇది రోజుకు తాగాల్సిన కనీస నీటి పరిమాణం మీరుండే వాతావరణ పరిస్థితి మీ శరీరతత్వం ఆధారంగా ఇంకా నీటిని తాగాల్సిన అవసరము రావచ్చు ఉదాహరణకు మీరున్న చోట వేడిగా ఉండి శరీరానికి ఎక్కువ చెమట పడుతున్నట్లయితే రెండు లీటర్ల కంటే ఎక్కువ నీటిని తాగాలి అప్పుడే మన ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుంది నిద్ర లేచిన వెంటనే శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడం మంచిది అంటే రోజు మొత్తంలో మీరు తాగాల్సిన నీటిలో దాదాపు సగం వంతుని ఉదయాన్నే తాగాలి మిగిలిన సగభాగాన్ని శరీర అవసరాలకు అనుగుణంగా రోజంతా తాగాలి అప్పుడే శరీరం చర్మం ఆరోగ్యంగా ఉంటాయి డిహైడ్రేషన్ సమస్య రాదు జలుబు చేసి ముక్కు మూసుకుపోయినట్లుగా అనిపించినప్పుడు వేడివేడి నీటిని తాగటం వల్ల శ్వాసనాళాల్లో పేరుకుపోయిన మ్యూకస్ కరిగి ఇన్స్టెంట్ రిలీఫ్ దొరుకుతుంది జీర్ణ సంబంధమైన సమస్యలతో బాధపడేవారు ఆహారం తీసుకునే ముందు వేడి నీటిని తాగటం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది మలబంధకంతో బాధపడేవారికి వేడి నీరు ఒక చక్కటి ఔషధంలా పనిచేస్తుంది కండరాల నొప్పి ఒత్తిడిగా అనిపిస్తున్న సమయంలో కాస్త వేడి నీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుంది వేడి నీరు తాగడం వల్ల కలిగిన చల్లటి నీరు తాగడం వల్ల ఉండకపోయినా కొంత ప్రయోజనం ఉంటుంది వర్కౌట్ చేసిన తర్వాత చల్లటి నీరు తాగడం మంచిది చల్లటి నీరు తాగడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది రిఫ్రిజిరేటర్లలో నీటిని కాకుండా మట్టి కుండలో సహజంగా చల్లబడిన నీటిని తాగటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ చేకూరుతాయి శరీరంలోని టాక్సిన్లు తొలగిపోతాయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది కాళ్ళు నొప్పులు నడు నొప్పికి చక్కటి ఔషధంలా పనిచేస్తుంది శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది నోటి దుర్వాసనను దూరం చేస్తుంది నిద్రలేమితో బాధపడేవారు పడుకోవడానికి ముందు నీటిని తాగకపోవడమే మంచిది ఎందుకంటే మధ్యలో మేల్కొని వాష్రూమ్కి వెళ్లాల్సి రావడం వల్ల నిద్రభంగం అయ్యే ఉంది అందుకే పడుకోవడానికి అరగంట ముందే నీటిని తాగాలి ఇలా చేయడం వల్ల శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది ఫలితంగా మరుసటి రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాం